ఆదాబ్ హైదరాబాద్ ఈరోజు మీరు చూస్తున్న హెడ్లైన్స్ ఒక్కసారి తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల కరోనా వైరస్ కాదు ప్రపంచంలో బయోవార్ జరుగుతోంది లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు గాలిలోంచి ఊడిపడే బెలూన్స్ ద్వారా వైరస్ దక్షిణ కొరియా మా మీద బయోవార్ చేస్తోంది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ కాషాయంలోకి కెప్టెన్ బీజేపీలో విలీనం కానున్న పంజాబ్ లోక్ కాంగ్రెస్ వచ్చే వారంలో ముహూర్తం సర్జరీ కోసం లండన్లో ఉన్న అమరీందర్ సింగ్ ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కెప్టెన్ నగరంలో కమలనాథులు హైదరాబాద్ చేరుకున్న జేపీ నడ్డా హైటెక్స్ ప్రాంగణానికి చేరుకుంటున్న బీజేపీ నేతలు అతిథులకు అపూర్వ స్వాగతం నేతల రాకతో సందడిగా మారిన హైటెక్స్ ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు నేడు హైదరాబాద్కు ప్రధాని మోడీ షా భాగ్యనగరానికి చేరుకున్న జేపీ నడ్డా ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు బీజేపీ నినాదాలతో మార్మోగిన ఎయిర్పోర్ట్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నడ్డా బీజేపీ సభకు ఆటంకాలు బీజేపీ అంటేనే టీఆర్ఎస్కు భయం పట్టుకుంటుందన్న కిషన్ రెడ్డి ఎవరిని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతమవుతుంది మహారాష్ట్ర తరహాలో టీఆర్ఎస్ పతనం తప్పదన్న లక్ష్మణ్ కిక్కిరిసిన పూరి నగరం భక్తుల ఆనందోత్సాహాల మధ్య వైభవంగా జగన్నాథ రథయాత్ర కరోనా కారణంగా రెండేళ్లుగా చేపట్టని యాత్ర గురువారం నుంచే పూరిలో భక్తుల సందడి లక్షల సంఖ్యలో హాజరైన భక్త జన సందోహం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం జగన్నాథుడు నోటీసులతో బెదిరింపులు లక్షల్లో వసూళ్లు ఏసీపీ సాయిబాబా తన చావు తెలివితేటలతో బరితెగింపు జిహెచ్ఎంసీ సర్కిల్ పదహారు బగ్గీఖానా హిమాయత్ నగర్లో జోరుగా అక్రమ కట్టడం పర్మిషన్ జీ ప్లస్ రెండు కడుతున్నది ఆరు ఫోర్లు మున్సిపల్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదు అండర్ సెక్షన్ నాలుగు వందల యాభై రెండు ఒకటి నాలుగు వందల అరవై ఒకటి ఒకటి నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నాడు నోటీసులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ బిల్డర్ను బెదిరించి పెద్ద మొత్తంలో వసూళ్లు రిటైర్డ్ ఉద్యోగి బాబు మియాతో జతకట్టి అక్రమ వసూళ్ల దందా రైతులకు బేడీలు వేసి అవమానిస్తారా భూములు ఇచ్చిన పాపానికి వారికి శిక్షలా పరిహారం ఇవ్వకుండా పరిహాసం చేస్తారా ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే ప్రభుత్వ తీరుపై మండుపడ్డ పీసీసీ చీఫ్ రేవంత్ రైతుల పక్షాన కాంగ్రెస్ ఉద్యమిస్తుందని వెల్లడి తక్షణ చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్కు లేఖ బీజేపీ కాంగ్రెస్ యుద్ధం అనుమకొండ బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన అగ్నిపథను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ ముందే తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే ఇదంతా జరిగిందా తెలంగాణలో బీజేపీ దూకుడు కొనసాగుతోంది ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని అనేక మంది జాతీయ నాయకులు తెలంగాణపై రాజకీయ దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు వీరందరి లక్ష్యం ఒక్కటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవడం ఆ దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం రూట్ మ్యాప్ రెడీ చేసి రాష్ట్ర నాయకత్వం ద్వారా దాన్ని అమలు చేయిస్తోంది అదే సమయంలో జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో బలపడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తోంది అయితే ఇంత చేస్తున్నా ఓ విషయంలో మాత్రం బీజేపీ అనుకున్న విధంగా జరగడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది బీజేపీ బలపడుతోందని తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆదాబ్ హైదరాబాద్ డాట్ ఇన్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి